ఇక వార్తలు చూద్దాం. సికింద్రాబాద్ బేగంపేట బ్రాహ్మణవాడి బస్తీ వాసుల దీర్ఘకాలిక నారా సమస్యలు పరిష్కరించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వర్షాకాలంలో వరద నీటి కారణంగా ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి తలసాని వెల్లడించారు. బేగంపేట గీతాంజలి స్కూల్ వద్ద ఉన్న నాలా అభివృద్ధి పనులను మంత్రి అధికారులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం నాలా అభివృద్ధి పనుల విషయంలో అధికారులు దిశానిర్దేశం చేశారు. 45 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు, 8 నెలల్లో నాలా పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5వ సబ్ జూనియర్ నేషనల్ త్రోబాల్ కాంపిటీషన్ పోస్టర్ను ఆవిష్కరించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇక ఈ నెల 27 నుంచి 30 వరకు కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. త్రోబాల్ ప్రెసిడెంట్ నవీన్ యాదవ్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు పిల్లలను చిన్న వయసు నుండే స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయాలన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక జిల్లా కేంద్రాల్లో స్పోర్ట్స్కు సంబంధించి అన్ని వసతులు పెంచామన్నారు. 23 టీమ్స్లు కాంపిటీషన్లో భాగంగా భాగస్వామ్యం అవుతున్నాయని నవీన్ యాదవ్ చెప్పారు. మనము అనేక క్రీడల్లో వాలీబాల్ కావచ్చు, త్రోబాల్ కావచ్చు, హ్యాండ్బాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, మరి జాతీయ ప్యారా క్రికెట్ టోర్నమెంట్స్ కావచ్చు హైదరాబాద్ కేంద్రంగా అనేక నడుస్తూ ఉన్నాయి. ఈరోజు నేషనల్ త్రోబాల్ టోర్నమెంట్ కూడా మా తమ్ముడు నవీన్ యాదవ్ అధ్యక్షుడిగా ఉంటూ జగన్మోహన్ గారు వారికి ప్రధానంగా క్రీడాకారుడు కనుక వారి ఆధ్వర్యంలో మరి ఇంకా అనేక సంస్థలు, తర్వాత డిఏవి స్కూల్స్, మిగతా సంస్థలతో, తర్వాత ఒలింపిక్ అసోసియేషన్ వారి సౌజన్యంతో, మరి అందరి సహకారంతో నేషనల్ త్రోబాల్ గేమ్స్ కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి. మరి దానికి బాయ్స్ అండ్ గర్ల్స్ 28 మే 30 వరకు అంటే 3 రోజుల పాటు ఈ క్రీడలు జరుగుతాయి. జాతీయ స్థాయిలో హైదరాబాదే కాకుండా జిల్లా కేంద్రాలు కూడా వరంగల్లో కావచ్చు, మహబూబ్నగర్లో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు అనేక క్రీడలు విస్తరించుకుపోతూ ఉన్నాయి. గతంలో ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఉండేది. ఇప్పుడు జిల్లాలు ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రి గారు జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి జిల్లా కేంద్రంలో కూడా అన్ని రకాల వసతులు ఏర్పాటు ఉండాలని చెప్పడం జరిగింది. ఈ నెల 27 నుండి త్రోబాల్, తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5th సబ్ జూనియర్ నేషనల్ ఆర్గనైజ్ చేయబోతున్నాము. టోటల్ 27 కాంపిటీషన్స్లో మన స్టేట్ తరఫున మేము ఆర్గనైజ్ చేసేది ఇది 5th కాంపిటీషన్. ఫస్ట్లీ ఫెడరేషన్కి నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను మాకు ఈ అవకాశం మళ్ళీ ఇచ్చినందుకు. అండ్ ఇక్కడ స్టేట్లో పార్టిసిపేట్ చేయడానికి మా జనరల్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అండ్ టీమ్ అంతా కూడా బాగా కష్టపడుతున్నారు. 23 టీమ్స్ పార్టిసిపేట్ చేయబోతున్నాయి ఈ కాంపిటీషన్స్లో. మాకు తెలంగాణ ప్రభుత్వం తరఫున మా చైర్మన్ గారు వెంకటేశ్వరరావు గారు కూడా ఎంతో సపోర్ట్గా ఈ స్పోర్ట్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, ఒంటరి మహిళల పెన్షన్లు ఇవ్వడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు ఉప్పల్ ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మండమల్ల పరమేశ్వర్ రెడ్డి. వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సేనలు ఉప్పల్ జిహెచ్ఎంసీ ముందు ధర్నా చేపట్టారు. బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందని ఆరోపించారు ఉప్పల్ కాంగ్రెస్ కార్పొరేటర్ రజితా పరమేశ్వరరెడ్డి. పెన్షన్ల కోసం వయో పరిమితి పెంచడంలో, తగ్గించడంలో వేల సంఖ్యలో అర్హులు అప్లై చేసుకున్నారని, కానీ ఏ ఒక్కరికి పెన్షన్ మంజూరు కాకపోవడం దురదృష్టకరమన్నారు. ఉప్పల్ని దత్తత తీసుకున్నట్లు పేర్కొన్న కేటీఆర్ ఉప్పలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నానని చెప్పింది, అంటే ఎక్కడ తను ప్రచారం పోయినా ఆ డివిజన్ని దత్తత తీసుకుంటానని చెప్పింది. ఉప్పల్ దత్తత తీసుకొని ఈ ప్రాంతానికి ఏం చేసిండు ఆయన? ఈరోజు ఉప్పల్ ప్రాంతం మొత్తం డ్రైనేజ్లతో అస్తవ్యస్తమైంది. ప్రతి డివిజన్లో ఈరోజు అధికారులు ఎవరి దృష్టికి సమస్యలు తీసుకెళ్ళామని, అధికారం మా చేతిలో ఏం లేదని చేతులు ఎత్తింది. అంటే దత్తత తీసుకోవడం ఇదేనా? కేటీఆర్ గారిని ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఎవరైతే పెన్షన్ అర్హులైన పెన్షన్లు ఎవరైతే ఇక్కడ అందరు కూడా అప్లికేషన్ పెట్టుకోరో వెంటనే వాళ్ళందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు మాట్లాడినా, ఎమ్మెల్యేలు మాట్లాడినా దేశంలో ఇవన్నీ పెన్షన్లు మేమిస్తున్నామని చెప్తున్నారు. అవన్నీ ఉట్టి మాటలు. గత 4 సంవత్సరాలుగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఈరోజు పాలన అస్తవ్యస్తంగా ఉంది. బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రజలు హక్కులను కోల్పోతున్నారు. ఏ మీటింగ్లో అయినా మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఇది బంగారు తెలంగాణ అని మాట్లాడుతున్నారు. బంగారు తెలంగాణ అయితే ఇంతమంది కడుపులు ఎందుకు కాలుతున్నాయి, ఎందుకు కాలుతున్నాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
బంగారు తెలంగాణ ఎవరి చేతిలో ఉందంటే వారి కుటుంబానికి సంబంధించిన ఐదుగురి చేతిలో బంగారు తెలంగాణ బందీ అయి ఉంది. ఈరోజు ప్రభుత్వం ప్రజలకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ, ఒంటరి మహిళలకు ఈరోజు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ దరఖాస్తు పెట్టుకుంటూ తిరుగుతున్నారు. అదేవిధంగా ఎక్కడైతే ఉప ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు. విదేశాల్లో ముఖ్యంగా ఫ్లోరిడా, అట్లాంటిక్ వంటి యూనివర్సిటీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ కోర్సులు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని డాక్టర్ హరికల్వ తెలిపారు. స్టడీ గ్రూప్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్లో నిర్వహించిన విద్యా సదస్సులో ఆయన విదేశీ విద్యకు సంబంధించిన అంశాలను ఔత్సాహికులకు మార్గనిర్దేశం చేశారు. ప్రస్తుతం వైర్లెస్ టెక్నాలజీ, 5G, సెన్సార్ నెట్వర్కింగ్ విభాగాలకు ఆదరణ పెరిగిందన్నారు. ఇక్కడ మాస్టర్స్, పిహెచ్సి చేసిన వారిని విదేశాల్లో అత్యున్నత అవకాశాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. స్టడీ గ్రూప్ రీజనల్ డైరెక్టర్ కరణ్ లలిత్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు హరి కాల్వ. నేను యుఎస్లో ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నానండి. సో ఈరోజు హైదరాబాద్లో స్టడీ గ్రూప్తో పార్ట్నర్షిప్ రిక్రూట్మెంట్ కోసం వచ్చాము. స్టడీ గ్రూప్ వాళ్ళు మా యూనివర్సిటీకి స్టూడెంట్ రిక్రూట్మెంట్లో పార్ట్నర్గా హెల్ప్ చేస్తున్నారు. సో దానివల్ల ఈ ప్రెస్ మీట్ పెట్టామన్నమాట. సో ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ యుఎస్లో ఫ్లోరిడాలో మయామీకి 50 miles ఉంటుంది. సో మీ హ్యావ్ మా దగ్గర వే ఆఫర్ ప్రోగ్రామ్స్ వచ్చి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్ ఏరియాస్లో ఫోకస్ చేసి రైట్ స్టూడెంట్స్ని మాస్టర్స్ రిక్రూట్మెంట్కి హెల్ప్ చేయడానికి వచ్చామన్నమాట. బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర. తనిఖీల్లో భాగంగా సైబర్ నేరాలపై ఆరా తీశారు సిపి. బాలానగర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు కమిషనర్. గంజాయి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. ఇక సైబర్ నేరాల విషయంలో ప్రభుత్వం చేస్తున్న సూచనలు తప్పక పాటించాలని అన్నారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ ఫ్లాట్ల వేలానికి సర్వం సిద్ధమైంది. బండ్లగూడ పోచారంలోని ఫ్లాట్ల వేలానికి హెచ్ఎండిఏ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. బండ్లగూడలో నిర్మాణం పూర్తయిన 499 ఫ్లాట్లను చదరపు అడుగులకు 3,000, అసంపూర్తిగా ఉన్న 1,082 ఫ్లాట్లను చదరపు అడుగులకు 2,750 రూపాయలు, పోచారంలో పూర్తయిన 1,328 ఫ్లాట్లను చదరపు అడుగుకు 2,500 రూపాయలు, కొద్దిగా అసంపూర్తిగా ఉన్న 142 ఫ్లాట్లను చదరపు అడుగుకు 2,250 రూపాయలు చొప్పున విక్రయించనున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎవరైనా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లక్కీ డ్రా ద్వారా ఫ్లాట్లను కేటాయిస్తారు. సరూర్ నగర్ హత్యను సిపిఐ మహిళా సమైక్య నేతలు ఖండించారు. దేశంలో మహిళలపై జరుగుతున్న ఆత్మహత్యలు, హత్యలు, అత్యాచారాలు సుప్రీంకోర్టు స్పందించాలని అన్నారు. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారి జీవితాలు ఇబ్బందుల్లో పడకుండా ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కులమత రాజకీయాలతో ఓటు బ్యాంకు చేసుకుంటున్న రాజకీయ నేతలు ఈ కేసు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ నేరస్తులు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ను కోరారు. ఈ మధ్య జరిగినటువంటి ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ సంబంధించిన నాగరాజు ఆశ్రీన్ల వివాహాన్ని వ్యతిరేకిస్తూ ఆశ్రీన్ కుటుంబ సభ్యులు అయినటువంటి సభ్యుడైనటువంటి అన్నయ్య అయినటువంటి ఆశ్రీన్ వాళ్ళ అన్నయ్యటువంటి ఈ వివాహాన్ని వ్యతిరేకిస్తూ అతి దారుణంగా హత్య చేయటాన్ని మహిళా సమాఖ్యగా, అదేవిధంగా దళిత సంఘాల తరఫున, కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. దేశంలో ఎక్కడో ఒక చోట ఈ పరువు హత్యల పేరుతో జరుగుతున్నటువంటి, మహిళల మీద జరుగుతున్నటువంటి, లేకపోతే ఆ పెళ్లి చేసుకున్నటువంటి ఆ దంపతుల మీద జరిగేటువంటి దాడుల్ని మేము మహిళా సమాఖ్యగా గత 35 సంవత్సరాలుగా దీని పట్ల ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి అని 18 ఏళ్ల వయసు దాటినటువంటి యువతీ యువకులు స్వేచ్ఛగా వివాహం చేసుకునేటువంటి హక్కుని రాజ్యాంగం కల్పించినా కూడా ఈరోజు కులాలు మతాల పేరుతో జరుగుతున్నటువంటి దారుణ మారణకాండను ఆపాలంటే దానికి ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి అని పోరాటం చేస్తున్నా కూడా. ఓయకు రాహుల్ గాంధీ రాకకు నిబంధనల పేరుతో అడ్డుకుంటున్న అధికారులరా, మీ నిబంధనలు అధికార పార్టీలకు వర్తించు అంటూ ఓయూ విద్యార్థి సంఘాలు నిలదీశాయి.
ఓయూల నిబంధనలు కేవలం ప్రతిపక్షాలకేనా, అధికార పార్టీలకు ఉండవంటూ విద్యార్థి సంఘాల నాయకులు నిలదీశారు. ఓయూలో టీఆర్ఎస్ పార్టీ బర్త్డే ఉత్సవాలకు ఆర్ట్స్ కళాశాల తోరణాల తొలగింపు చర్యలను ఖండించారు. ఇక అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని కూడా నిలదీద్దాం, నిరసిద్దాం రండి అంటూ ఓయూ ఆర్ట్స్ కళాశాల నిరసన దీక్షను చేపట్టారు. ఇక అధికారులు స్పందించకపోతే నిరసన దీక్షను ఆమర్ నిరాహార దీక్షగా కొనసాగిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇలా వ్యతిరేకిస్తున్న తరంలో అదే తరంలో ఇలా ప్రభుత్వానికి అనుకూలంగా ఎట్లా వ్యవహరిస్తారని మేము అడుగుతా ఉన్నాం. ఇలా బర్త్డేలపోయేటువంటి ఇలా కేసీఆర్ బర్త్డే రోజు అంగరంగ వైభవంగా ఇలా బర్త్డేలు కేకులు ఇలా ఫ్లెక్సీలు కట్టుకొని ఇలా యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఇలా అధికారులు వ్యవహరిస్తారు కాబట్టి బిడ్డ వీసీ ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు కండువగా అది టీఆర్ఎస్ కొనడానికి కప్పుకో కానీ ఇలా వీసీ చైర్లో కూర్చొని ఇలా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తా మాత్రం ఇలా సహించలేదు. ఇలా విద్యార్థి లోకం మొత్తం నేను బుద్ధి చెప్తాను గిట్ట సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నువ్వు ఒక యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలాగా ఇలా ఉంది కాబట్టి ఇలా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఇలా అధికార పార్టీకి అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తున్నాను అడుగుతా ఉన్నాం. ఇలా ఇలా వీసీ గారు ఒకటి ఏదైనా అందరికీ సమానంగా ఇలా ఉస్మానియా సిటీ విద్యార్థులు అందరికి సమానంగా ఉండాలి కానీ ఇలా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. అధికార పార్టీ అండలతోని యూనివర్సిటీ అటనామస్ని దెబ్బతీసి ఇక్కడ ప్రశ్నించే గొంతుకలను ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో May 7 రాహుల్ గాంధీ ఓయూని సందర్శించడానికి ఏదైతే నిబంధనలు తీసుకొచ్చి రాహుల్ గాంధీని అడ్డుకున్నారో ఆ నిబంధనల పేరుతో అధికార పార్టీ నేతల్ని కూడా అడ్డుకోవాలని, అందరికీ కూడా ఆ నిబంధనలు వర్తింపజేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. నిత్యం ఓయూలో 100 సంవత్సరాల ఓయూలో ఒక కొత్త సరికొత్త కల్చర్ని తీసుకొచ్చి రోజు ఓయూకు సంబంధం లేని రాజకీయ నాయకుల బర్త్డేలు జరిపి ఓయూని మొత్తం పొల్యూట్ చేస్తున్న అధికార పార్టీపై కూడా చర్యలు తీసుకోవాలి. ఆర్ట్స్ కళాశాలకు తోరణాల పేరుతోనే ఫ్లెక్సీలు కట్టి మొత్తం కూడా పొల్యూట్ చేస్తున్నటువంటి అధికార పార్టీ నేతలపై కూడా కేసులు నమోదు చేసి ఓయూలో బర్త్డే వేడుకల్ని నిషేధించాలని కూడా ఓయూ అధికారులని డిమాండ్ చేస్తూ ఓయూ అధికారులు ఓయూ ప్రతిష్ట వైపు ఉంటారా అధికార పార్టీ వైపు ఉంటారా తెలుసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. భానుడి భగభగలకు జనం మల్లాడిపోతున్నారు. ఆరోగ్యంగా ఉన్న జనమే సూర్యుడి తాపానికి తట్టుకోలేకపోతూ ఉంటే ఇక రోగుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. హాస్పిటల్స్లో అడ్మిట్ అయిన రోగులు వడగాల్లో బారిన పడుతున్నారు. ఉస్మానియా రేకులు షెడ్లు ఫ్యాన్లు తిరగకపోవడంతో ఇంటి నుంచి టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. దీంతో ఉస్మానియాలో కూలర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు సూపరింటెండెంట్. ఉస్మానియా దవాఖానా చరిత్ర ఎంత ఘనంగా ఉంటుందో సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. 2 ఏళ్ల క్రితం హెరిటేజ్ బిల్డింగ్ మూసివేయడంతో తాత్కాలిక రేకుల షెడ్ నిర్మించారు. అందులో 400 బెడ్స్తో జనరల్ సర్జికల్ ఆర్థో డిపార్ట్మెంట్ రోగులను అడ్మిట్ చేసుకుంటున్నారు. అయితే ఈ రేకుల షెడ్లో ఉన్న పేషెంట్లకు మలమల మాడుతున్నారు. రేకుల షెడ్కు పాల్ సీలింగ్ ఉన్నప్పటికీ ఎండలకు వార్డులు అట్టడుకుతున్నాయి. పైగా ఫ్యాన్లు ఉన్నప్పటికీ సరిపడినంత గాలి రావడం లేదు. దీంతో రోగుల బంధువులు తమ ఇంట్లో నుంచి టేబుల్ ఫ్యాన్లను తెచ్చుకుంటున్నారు. కొందరు విసనకర్రలతో గాలి ఊపుకుంటూ అవస్థలు పడుతున్నారు. రోగులే కాక ట్రీట్మెంట్ ఇచ్చే వైద్యులు కూడా రేకుల షెడ్లో అవస్థలు పడుతున్నారు. నర్సులు శానిటేషన్ సిబ్బంది వేడికి తట్టుకోలేకపోతున్నారు. రోగుల నుంచి సిబ్బందికి ఫిర్యాదులు రావడంతో కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగేంద్ర. వాళ్లకు సరిపడా ఫ్యాన్స్ పెట్టా కానీ పైన ఫ్లోర్ కాబట్టి కొంచెం వేడిగా ఉండడం వల్ల కూలర్ ఏసీలు పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే అది ఓపెన్ ప్లేస్లో ఉంది కాబట్టి ఏసీలు పెట్టే పరిస్థితి లేనందువల్ల కూలర్లు తెప్పించడం జరిగినది. ఒక 60 కూలర్ల వరకు ఇండెంట్ పెట్టి టెండర్ ప్రాసెస్ ద్వారా టీఎస్ఎంఎడిస్ ద్వారా కూలర్లు తెప్పించుకోవడం జరుగుతుంది. అందులో ఇవాళ ఒక 20 వరకు కూలర్స్ వచ్చాయి. రేపటి వరకు 60 కూలర్లు అన్నీ QQDC బిల్డింగ్లో పెట్టి పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడం జరుగుతుంది. మరో 2-3 రోజుల్లో కూలర్లు వస్తాయని నాగేంద్ర తెలిపారు. ఇలా టెంపరీగా రేకుల షెడ్లు నిర్మించడం కంటే నూతన హాస్పిటల్ నిర్మిస్తే ఈ తిప్పలు ఉండవు కదా అంటున్నారు ఉస్మానియా హాస్పిటల్ రోగులు. ఖైరతాబాద్ బీజేపీ ఇన్ఛార్జ్ గోవర్ధన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ శ్రేణులు ఫిలిం నగర్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 100 మంది యువకులు నిమ్స్ హాస్పిటల్కి రక్తదానం అందించారు. యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని బీజేపీ నాయకులు పులపు గోవర్ధన్ కోరారు. రక్తదానం చేయటం వల్ల మరో ప్రాణాన్ని నిలబెట్టిన వారం అవుతామని అన్నారు. ఈసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలో జూబ్లీస్ డివిజన్లోని ఫిలిం నగర్లో ఒక 100 మంది యువకులు నిమ్స్ హాస్పిటల్కు రక్తదానం చేస్తున్నారు.
ఈ ఎన్నో హాస్పిటల్లో రక్తం దొరకక, సమయానికి రక్తం దొరకక ఎంతోమంది పేషెంట్లకు చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. ఎప్పుడైతే యువకులు ఆరోగ్యంగా బాగున్న వాళ్ళందరూ రక్తదానం చేసి రక్తం బ్లడ్ బ్యాంకులకు స్టాక్ ఉండేటట్టు రక్తం ఇస్తే హాస్పిటల్ల పేషెంట్లు ఇంకా ఎక్కువ మెరుగుపడే అవకాశం ఉంది. కాబట్టి యువకులందరూ మేల్కొని ఈరోజు ఈ ఫిలిం నగర్ దీన్ దయాళ్ నగర్లో 100 మంది యువకులు రక్తదానం చేయడం జరుగుతుంది. మరొక విషయం ఏమంటే ఈ ఖైరతాబాద్ నియోజకవర్గంలో యువత ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఖైరతాబాద్ నియోజకవర్గంలో రాబోయే రోజులలో బీజేపీ పార్టీ తరపు నుంచి ఎంతోమంది యువత ఉత్సాహంగా పాల్గొంటారు. సికింద్రాబాద్ బోయినపల్లి పిఎస్ఓ పరిధిలోని అన్నా ఢాబా సమీపంలో రూమ్లో గ్యాస్ సిలిండర్ పేలింది. నిన్న అర్ధరాత్రి సమయంలో వంట గదిలో అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరిగాయి. ఒక్కసారిగా రూమ్లో ఉన్నవారంతా బయటకు పరుగులు తీయడంతో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టము జరగలేదు. ఇక వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకుని రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈతకు వెళ్లిన ముగ్గురు స్నేహితుల్లో ఒకరు చెరువులో గల్లంతైన ఘటన చంద్రయానగుట్ట పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. చంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్ లిమిటెడ్ లేక్ వ్యూ చెరువులో ముగ్గురు యువకులు ఈతకు వెళ్లారు. అదే క్రమంలో ఈత కొట్టి మిగతా ఇద్దరు ఒడ్డుకు చేరుకోగా మరొక యువకుడు గల్లంతయ్యాడు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రం సమస్యలకు నిలయంగా మారిన ఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీజేఆర్ నగర్ 7వ డివిజన్లో చోటు చేసుకుంది. సరైన డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో మురుగునీరు అంతా అంగన్వాడీ కేంద్రంలోకి వచ్చి చేరుతున్నాయని బస్తీ వాసులు వాపోతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీజేఆర్ నగర్లోని అంగన్వాడీ కేంద్రం ముందు మనం ఇప్పుడున్నాం. ఈ అంగన్వాడీ కేంద్రం గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ అంగన్వాడీ కేంద్రం ముందు ఈ మోరి మురికి నీళ్ళ ఉండడం ద్వారా విద్యార్థులు, చిన్నపిల్లలు, తర్వాత అట్లాగే గర్భిణీస్త్రీలు అనేక బాధలు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ నానమ్మలతో మాట్లాడదాం. చెప్పండి, నా ఏంటి పరిస్థితి? ఇక్కడికి అంగన్వాడీకి మా పిల్లల్ని పంపిస్తున్నామండి. కాకపోతే పంపించడం వల్ల బాగుంది, ఈ మోరి ప్రాబ్లం వల్ల బాగాలేదు. వాళ్ళకి దాటడానికి రాదు చిన్నపిల్లలకి. బయట నీళ్ళు కాకుండా బయట నుంచి కూడా లోపలికి వెళ్ళిపోతున్నాయి నీళ్ళని. వాళ్ళు పడిపోయే ప్రమాదం ఉంది. మొన్నటి వరకు కరోనా నీట్ అనేసి అన్నారు, అది తగ్గింది. కాకపోతే ఇది ఇట్లా ఉంది పరిస్థితి. మరి అది ఎట్లా చెప్పండి? కార్పొరేటర్కి 4 ఎకరాలు వినియోగించడం జరిగింది. దాని సమస్యకు పరిష్కారం చూపెట్టకుండా నాచుగత దూరంతో చేస్తాం చూద్దామని వారు మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎంత ఇబ్బంది అవుతుందంటే మేము ఆల్రెడీ గతంలో కూడా చెప్పాము, చాలా మీడియా మిత్రుల ద్వారా అధికారుల దృష్టికి కానీ మేయర్ దృష్టికి కానీ మొన్న కూడా తీసుకెళ్లారు, కానీ సమాధానం లేదు. మీరు చెప్పండి. చాలా దూరంతో చాలా గలీజు గర్భిణీ స్త్రీలు వాళ్ళందరూ చేసిన పిల్లలు తిందామన్నా అని ఇవన్నీ మోరి నీళ్ళు అన్నీ లోపల వచ్చి వాళ్ళు గలీజుగా బయట వచ్చి టాయిలెట్ వస్తున్నారు. అంటే ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు, ఓవైపు చిన్న పిల్లలు, తర్వాత అందున ఇక్కడ లోతైన మురికి గుంట, తర్వాత ఇక్కడ బాత్రూమ్ సరిగ్గా లేదు, బాత్రూమ్ మొత్తం వ్యర్థంగా పడిపోయింది. పిల్లలు మూత్రం పోవాలంటే బయటకు పోవాలి, బయటకు రావాలంటే వాళ్ళకు మోరి నీళ్లు వాడడం, తర్వాత గర్భిణీ స్త్రీలు వాళ్ళు రావడానికి కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. గత 4-3 సంవత్సరాల నుంచి పలుమార్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్తో పాటు స్థానిక మేయర్ అందరికీ చెప్పినప్పటికీ సమస్యను పరిష్కరించమని చెప్పినప్పటికీ ఇప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. కేవలం ఇక్కడ పదవులు అనేటివి ఒక అలంకారప్రాయంగానే మిగులుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తక్షణం ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. సిటీ విజన్ వెంకటేష్. మాజీ మంత్రి నారాయణ విద్యా సంస్థల అధిపతి నారాయణ అరెస్ట్ అయ్యారు. కొండాపూర్లోని ఆయన నివాసంలో ఏపీసీఐడి పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తరలించారు. ఏపీలో 10 ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై మరో కేసు కూడా నమోదు చేశారు. అమరావతి ల్యాండ్ పూలింగ్లో అవినీతి జరిగిందనే ఆరోపణలతో ఏపీసీఐడి అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో A1గా చంద్రబాబు, A2గా నారాయణ, A3గా లింగమనేని రమేష్, A4గా లింగమనేని శేఖర్, A5గా అంజనీ కుమార్, A6గా హెరిటేజ్ ఫుడ్స్ను పేర్కొన్నారు. మొత్తం 14 షేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. 2014-19 మధ్య భూ సేకరణలో అవకతవకలు జరిగాయంటూ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో నారాయణ స్కూల్ నుంచి 10 పరీక్షలు లీక్ అయిన కేసులో ఇప్పటికే వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్తో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.